मलतोट के लिए दाक पैप लाइन वैसी मत उ कुछ कल मत भूमि सर कमल कंटी मोदी कम इंको मेरा मे ताट मटल तो ब्लड ट्रैक तो మరి ఇయాల మూడు పెట్టాలి రెండు రౌండ్ల లెవెల్ అయితే మనం నీళ్ళు తీసుకోవద్దు పోయినసారి మూడు రౌండ్ బట్టి వేస్ పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్ గారికి పెద్దలందరికీ గౌరవ సోదరులకు నమస్కారం మరి మనం చూస్తున్నాం ఈ కరోనా వ్యాధి కూడా మనకు ప్రాణాంతకమైంది ఈ రోజు రోజుకు దాని మీద అన్ని విధానాలు మారుతున్నాయి మనం మూతికి బట్ట కట్టుడు ఒక్కతైతే ఒక్కొక్కరం దూరం ఉండడం అనేది అత్యంత ముఖ్యం ఇది మీరు హోటల్ చాయదా కాడ ఉంటారా ఇంటి కాడనా బయట దోస్తుల కన్నా పెళ్లి పోతారా మీరు దగ్గరలో దూరం వల్ల చూడకూడదు ఈ బీమార్ ఎవరికన్నా అంటచ్చు మన తుంపురు అందరంతో దూరం ఉండాలి ఖచ్చితంగా ఒకరికొకరు రెండు గజాలు దూరం ఉండాలి రెండోది మాట్లాడినప్పుడు తుంపురు అన్నైనా వాడచ్చు ఒక్క దగ్గర దగ్గర కూర్చొని వస్తారా తినకూడదు బయటలో తోటైతే ముఖ్యంగా ఈ రెండు మూడు జాగ్రత్తలు బాగా పాటించాలి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎట్లనైతే ఇది పోయేటట్టు కనబడతలేదు మరిగా కరోనా ఉన్నదని మనం ఇందులో కూర్చుంటే ఇప్పటికే మూడు నెలల కన్నా పొట్టకు బట్ట కన్నట్టు కష్టమవుతా ఉన్నది ఆ సంగతి మీ అందరు తెలుసు ఆ సంగతి మీ అందరు తెలుసు ఇక బళ్ళు కూడా ఎన్నడో ఉన్నాడు చాలైతాయి గుళ్ళు కూడా ఎన్నడో ఉన్నాడు చాలైతాయి ఇప్పటికే దుకాణాలు అన్నీ కూడా చాలైపోయినాయి బిల్డింగ్లు కట్టడం చాలైపోయింది ఇక ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే అన్నిటికీ ముఖ్యంగా ఒక్కొక్కరు దూరం ఉండాలి వాస్తవానికి అంటే ఎప్పటికప్పుడు మారుతున్నాయి కొందరు అనొచ్చు అరే మోనోడి చెప్తున్నాడు నిన్నోడి చెప్తున్నాడు ఇప్పుడొచ్చిన దాని ప్రకారం మూతికి బట్టను కూడా ఎప్పుడు కంటిన్యూస్ 24 గంటలు కట్టి పెట్టలేము ఎక్కువసేపు దినమంతా కడితే కూడా మనకి ఎంత గాలి పోవాలన్నా అంత ఊపిరితిత్తులకు ఊరకం కూడా ఊపిరితిత్తులు బలమైన పడుతున్నాయి అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు కాబట్టి అన్నిటికంటే మించింది ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం ఒకరికొకరు దూరం ఉండడం అనేది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఒకరికొకరు దూరం ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఇది అందరూ కూడా పాటించాల్సిందిగా నేను మళ్ళొక్కసారి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా రాష్ట్రాలు ఇదే టాప్ పైకి వెళ్తాయి బాబు గిట్ల గిట్ల బిజినెస్ టైం కదా కళ్ళు ఉందా
అంతర్గామ గ్రామంలో నిన్న మా గౌడన్నలు దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా పెంచుకుంటున్న ఈతవనం అదే విధంగా తాటివనం కూడా ప్రమాదవశాత్తు దగ్ధమైంది నిప్పంటబడ్డది అది రెండు మూడు దిక్కుల నుంచి వచ్చిందని చెప్పుడు చెప్తా ఉన్నారు మరి వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఈతవనం రెండు మూడు సార్లు కూడా కాలడం జరిగింది అదే విధంగా వెల్దుర్తిలో చలిగల్లో కిష్టంపేటలో ఇట్లా చాలా చోట్ల ఈత తాటివనాలు బూడిదైతున్నాయి కాలి మరి మా గౌడ సోదరులకు మా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైన జీవనోపాధి మరీ ముఖ్యంగా జైత్యాలకు దగ్గర ఉండడం కొంత వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇవాళ విదేశాలలో బతకలేని పరిస్థితుల్లో ఇక్కడ కష్టపడి పొద్దుటి నుంచి రాత్రి దానిక కష్టపడి బతుకుతున్నారు మరీ ముఖ్యంగా చాలా రిస్క్ తోటి కూడా కూడుకున్న పని వాళ్ళది ఎందుకంటే చెట్లు ఎక్కడం దిగడము రాత్రిపూట రావడం పురుగు పూసి పాము అనేది అంత రిస్క్ తీసుకొని కూడా ఇక్కడ వనాన్ని పెంచుకుంటారు మరీ ముఖ్యంగా ఈ అంతర్గామ గౌడ సోదరులు చాలా ఒక రకంగా రాష్ట్రానికి ఆదర్శం అనుకోవచ్చు వారు సొంత డబ్బులతోటి ఇక్కడ భూములు కొనుక్కున్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర అదేవిధంగా చెరువు కట్ట కింద డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఒక రాష్ట్రానికే మోడల్గా ఈతవనాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడిప్పుడే వాళ్ళు అప్పులలో నుంచి బయటపడి కొంత కుదుటపడుతూ ఉన్నారు అదేవిధంగా కేసీఆర్ గారి నిర్ణయం మేమందరం కూడా ఇక్కడ సమిష్టి పనిచేసుకొని చెరువు కూడా నింపుకోవడంతో ఈ భూగర్భ జలాలు పెరిగి కూడా చెట్లన్నీ కొద్దిగా పచ్చబడే పరిస్థితి వస్తున్న సమయంలో నిన్న పొలాలలో ఎక్కడో నిప్పుబెట్టింది అంటుకొని ఈ ఈతవనం దగ్ధమైంది వాస్తవానికి శాస్త్రవేత్తలు చాలా చోట్ల చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఈ పొలాలల్లో అగ్గి పెట్టద్దు దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి వానపాములు ఉంటాయి అవన్నీ కూడా మన పొలాలకు బలాన్ని చేకూరుతాయి ఎట్టి పరిస్థితుల్లో అది కాలబెట్టద్దు అని కూడా చెప్తా ఉన్నారు అయినా కానీ కొంతమంది తెలిసి తెలియక ఎక్కడో ఒక రైతు పెడితే అది ఎండాకాలం కాబట్టి ఈ వేడికి తట్టుకోక కాల్తా కాల్తా వస్తున్నది దాదాపు కొన్ని వందల చెట్లు ఇవాళ దగ్ధము అయినాయి మరి వాళ్ళందరూ కూడా ఇదంలో ఇదివరకు కూడా ఇట్లనే అయిండే ఆ సమయంలో కొద్ది గొప్ప వేరే చెట్లు పెట్టడానికి ఆ బావికి కొంత సహాయం చేయడం జరిగింది తప్పకుండా నా వంతుగా వాళ్ళకు ఎప్పటికీ నా పూర్తి సహకారం ఉంటుంది కానీ దీని విషయంలో ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ స్థానికంగా చూస్తే నిజంగా చెప్పాలంటే నేను వచ్చిన మంటకు ఇంకా ఎక్కువ పోయే పరిస్థితి ఉండే కానీ ఇక్కడ స్థానిక గౌడ సంఘం వాళ్ళు ముందు చూపుతోటి ఆ బ్లేడ్ ట్రాక్టర్తో చెత్త చెదరు సాఫ్ చేయడంతో కొంత ఆగిందని చెప్తున్నారు అది ప్రత్యేకంగా అవసరం ఎందుకంటే నేను గతంలో పోయినసారి చలిగల్లో కాలినప్పుడు చూసిన ఎటు చూసినా తాటి మట్టలు ఈట మట్టలు పడి ఉండే కుప్పలు కుప్పలుగా అంతకుముందేమో ఈ గ్యాస్ లేనప్పుడు ఊళ్ళలో పొయ్యిల కట్టెల కిందికి పొయ్యి కిందికి ఈ తాటి మట్టలు ఈత మట్టలు అటో ఇటో తీసుకుపోయేటోళ్ళు ఇప్పుడు ఈ గ్యాస్ వచ్చిన తర్వాత ఎవరు కూడా పెద్ద వాడతలేరు కాబట్టి అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి దానివల్ల కూడా ఎండాకాలం కొంచెం వేయగానే ఎండిన ఆ తాటి మట్టలు ఈటి మట్టలు కాలడం ఖాళీ వేసి మంచిగా పచ్చని చెట్లను కూడా బూడిద చేస్తూ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నలు మంచిగా ఉండాలని చెప్పి చెట్టు పన్ను రద్దు చేసి అదేవిధంగా తాటి చెట్టు పైనుంచి పడ్డ వాళ్ళకు కూడా ఎక్స్ గ్రేషియా అంటే ఏదైనా పూర్తి స్థాయిలో ఏదైతే 5 లక్షల రూపాయలు ఒక మొన్న రవి అనే మా గౌడ సోదరుడు కోనాపూర్ 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి చోట కూడా వాళ్ళకు ఫేవరబుల్గా ఉంది ఇక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో తాటి చెట్లు ఇచ్చేట్లు పెడితే హైదరాబాద్లో కూడా 400 కల్లుడిపోలకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అక్కడికి పూర్వకాలం తీసుకుపోదు మళ్ళీ అట్లా తీసుకుపోయేటట్టు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు దానికి అనుగుణంగా మన అంతర్గామ గౌడ సోదరులు అదేవిధంగా అత్యాధునికంగా మంచి శాస్త్రీయంగా చెట్లు పెట్టుకుంటే ఇవాళ కొంత భాగం దీంట్లో కాలిపోయింది నేను చాలా బాధతోటి వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నా తప్పకుండా నేను మళ్ళీ కూడా వాళ్ళకి అయినంత కూడా సహాయం చేస్తాం వాళ్ళందరూ కూడా కష్టజీవులు వాళ్ళందరూ కూడా ధైర్యంతో ఉండాలని చెప్పి కూడా నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను.